హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. రీసెంట్గా కేటీఆర్ గారికి ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది, అంటే ఏపీ పాలిటిక్స్లో మరి ఎవరు గెలవబోతున్నారు, టీడీపీయా వైసీపీ అని చెప్పేసి ఆయన క్వశ్చన్ అడిగితే మరి ఆయన ఏం సమాధానం చెప్పారు. మరి సమాధానం, ఆయన చెప్పిన సమాధానం సోషల్ మీడియాగా వైరల్ అవుతుంది అంటున్నా కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి ఆయన సమాధానం పైన? ఆయన ఒక్కొక్కళ్ళకి, అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అన్న లాంటి వాడు, లోకేష్ గారు నాకు స్నేహితుడు, చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, పవన్ కళ్యాణ్ గారు సోదరుడు, సో ఇంక ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. సరే, మనం ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎం అవ్వక ముందు నుంచి కూడా వీళ్ళు వెనక నుంచి సపోర్టింగే కానివ్వండి, ఆయన్ని ఎలాగైనా సీఎం చేయాలి అని వీళ్ళు పడ్డ తాపత్రయమే కానివ్వండి, ఫండ్స్ తరలించడమే కానివ్వండి, ఆ టైం గెలిచినప్పుడు మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పటమే కానివ్వండి, ఆయన పలు దఫాలు కూడా వచ్చి హైదరాబాద్లో, అంటే కుటుంబ సమేతంగా వచ్చి ఎప్పుడూ ప్రగతి భవన్ వీళ్ళని కలవటమే కానీ వీళ్ళు ఇంటికి రావటం ఇవన్నీ కూడా మనం గతంలో చూసాం. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి, అంటే ఇప్పుడు ఈ నలుగురు పొలిటీషియన్ల గురించి చెప్పాడు, అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి వాళ్ళకి బాగా అత్యంత సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన పరిపాలన విధానమే కానివ్వండి, ఇక్కడైతే ఏదైతే జరిగిందో అన్నీ అట్లాంటివే చేశాడు. అక్కడ కూడా ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఉంది, ఇక్కడ చేశారు, ఇప్పుడు దొరికారు, కానీ అది ఇప్పుడు ఇంకా స్టిల్ రన్నింగ్ అవుతుంది అక్కడ. సో క్యాండిడేట్ల మార్పు అంతా ఈయన సజెషనే, అక్కడ ఆయన మార్చటం, ఇవన్నీ పథకాలు కూడా ఈయన ఇక్కడ ఇచ్చే డైరెక్షన్స్తో ఆయన అక్కడ చేయటం, ఇవన్నీ కూడా ఏది కూడా ఆయన కేసీఆర్ గారు సలహా తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయలేదు. అంటే వీళ్ళకు ఒక దురాలోచన ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అక్కడ సీఎంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణకి వీళ్ళు సాధించింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు, అక్కడ ఒక అసమర్థుడు కూర్చుంటే సో మనల్ని ఎవడో ఏం పట్టించుకోడు, అబ్బా తెలంగాణ బాగుంది, ఇక్కడే బాగుంది, ఇక్కడే బాగుంది అనుకుంటూ తెలంగాణ గురించి గొప్పలు చెప్పుకోవటానికి ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయింది అనుకోండి, సో ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం, క్యాపిటల్ సిటీ కూడా లేని రాష్ట్రం, ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందెళ్తుంది అనే ఒక చేంజ్ గురించి ప్రజలు మాట్లాడతారు, ఆ వ్యత్యాసం అనేది గమనిస్తారనే దానికోసం ఆలోచించి ఆయన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వకూడదు. సేమ్ అదొక్క ఆలోచనతోనే అక్కడ ఏపీ ప్రజల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ ప్రజలకు, ఏపీ వాళ్ళకి రాష్ట్రం అంటూ కూడా లేకుండా, అంటే రాష్ట్రం అంటే క్యాపిటల్ సిటీ లేకుండా, ఇప్పటి వరకు కూడా అదే కానివ్వండి, అభివృద్ధి లేకపోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఏదైతే వీళ్ళ ఆలోచన తూచా తప్పకుండా పాటించాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ వీళ్ళు ఏవైతే చెప్తుంటారు డైరెక్షన్స్, ఆ డైరెక్షన్కి సంబంధించిందే కదా మొన్న ఈ ఎలక్షన్ బిఫోరు రైతు బంధు. సో రైతు బంధుని ఎవరు ఆపారు, ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఆపారు, ఇప్పుడు వేయొద్దండి, సో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి వేయటానికి వీలు లేదని చెప్పేసి ఆపారు. కానీ కేసీఆర్ గారు ఏమని ప్రచారం చేశారు, కాంగ్రెస్ వాళ్ళ మూలాన మీకు రైతు బంధు రాలేదు, సో వాళ్ళు అడ్డుకున్నారు అని చెప్పారు. కానీ అడ్డుకున్నది ఎవరు, ఈసీ, కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూశాడు, కానీ అది జరగలేదు. అదే సేమ్ ఫాలో అయ్యాడు జగన్మోహన్ రెడ్డి వృద్ధుల పెన్షన్. సో అక్కడ ఖజానాలో డబ్బులు లేక నువ్వు వేయలేకపోతే దాన్ని ఎవరికి ఆపాదించాలనుకున్నాడు. ఇక్కడ కేసీఆర్కి, జగన్మోహన్ రెడ్డికి ఒక ఖచ్చితంగా ఒక ఇది కనపడతా ఉంది. ఒకటి ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఆయన ఎలక్షన్ బిఫోరు ఏదైతే చేశాడో, రైతులకి రైతు బంధు అనేది ఇద్దామనుకునే టైం, అంటే ఎలక్షన్ బిఫోర్ వరకు ఆపుకొని ఉంచుకున్నాడు, ముందే ఇస్తే మర్చిపోతారు అనే దానికి ఆపుకొని ఉంచుకుంటే ఈసీ దానికి అభ్యంతరం చెప్పింది. ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ నువ్వు ఇలా చేయకూడదు, ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఎక్స్పెషల్లీ చేయకూడదు కాబట్టి ఆపమంది. సో దాన్ని ఎవరికి ఆపాదించాడు, కాంగ్రెస్ వాళ్ళు ఆపారు, సో వాళ్ళ మూలానే మీకు రైతు బంధు రాలేదు అని చెప్పాడు. అది చేసింది ఈసీ అయితే, కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదించాడు. అదే ఇప్పుడు అక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని కూడా ఏంటంటే, వాలంటరీల వ్యవస్థలో దగ్గర నుంచి పెన్షన్ డబ్బులు ఇస్తాము అని అన్నారు. సో వాలంటరీని ఆపమని చెప్పింది ఈసీ, సో కోర్టు, కానీ దాన్ని తెలుగుదేశంకి ఆపాదించడం. సో నువ్వు పెన్షన్ డబ్బులు ఇవ్వటానికి గ్రామ సచివాలయం సిబ్బంది ఉన్నారు,
అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఉండగా ఎందుకు వాలంటీర్లు ఇప్పుడు? సో మీరు రాలేని వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర ఇవ్వండి అని కోర్టే కానివ్వండి, కోర్టు డైరెక్షనే కానివ్వండి, ఈసీఏ కానివ్వండి, అలా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆపాదించింది ఎవరికి? తెలుగుదేశం పార్టీకి ఆపాదించారు. సో వాళ్ళ మూలన మీకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం, వాళ్లే వాలంటీర్లని రానివ్వకుండా చేశారని చెప్పి వాళ్ళ మీద తెలుగుదేశం మీద నిందేశాడు. కానీ అక్కడ ఉన్నది జరిగినది ఏంటి? అక్కడ నిధులు లేవు, ఇవ్వటానికి డబ్బులు లేవు, ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. కొంతమందికి అందింది, కొంతమందికి ఇంతవరకు అందల, ఇంతవరకు జీతాలు కూడా ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా కంపారిజన్ చేసుకుంటే అంత కేసీఆర్ గారి బాటలో నడవటం అనేది మనకు అక్కడ కనపడతానే ఉంది. అంటే ఆయనకున్న డౌట్ కూడా ఏదంటే, మనం రేపు పొద్దున్న దిగిపోతాం కాబట్టి మనకు సంబంధించిన వాళ్ళ కాంట్రాక్టర్లకు అందరికీ, ఇంకా కాంట్రాక్ట్ వర్క్లు అవ్వని వాళ్ళకు కూడా ఉన్న 15,000 కోట్లు పనిచేశాడు. సో ఎక్కడ నిధులు లేకుండా ఉంచేసేసాడు. సో ఇదంతా కంపారిజన్ ఏంటంటే, వీళ్ళు ఏదైనా కూడా కేసీఆర్ గారు డెసిషన్ తీసుకుంటాడు. సో ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి బాగోలేదు, అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగోలేదు. కాబట్టి ఇప్పుడు ఎందుకు మనం దీని గురించి మాట్లాడి కాంట్రవర్షియల్ చేసుకుందాం అనే ఉద్దేశం కేటీఆర్ గారికి అయి ఉండొచ్చు. ఇంకోటి అంటున్నారు, నా లోకేష్ గారు నా ఫ్రెండు అని చెప్తున్నారు, స్నేహితుడు. సో చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన, సరే ఆ పెద్ద ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు, సో ఇక్కడ అందరూ ఆయన అభిమానులు ఉన్నారు, సో తెలుగుదేశం క్యాడర్ ఉంది, సో వాళ్ళ నిరసన తెలియపరచుకోవచ్చు కదా. తెలుగుదేశం అనేది తెలంగాణలో ఉంది కదా, పార్టీ ఆఫీస్ ఉంది, క్యాడర్ ఉంది, అధ్యక్షులు కూడా ఉన్నారు అప్పుడు, ఇప్పుడు లేరు. ఆ అధ్యక్ష అట్లా ఉన్నప్పుడు మాకు నిరసన తెలియజేసుకునే హక్కు మాకుంది. సో పబ్లిక్ అంటే నార్మల్ ప్రజలకు కూడా ఉండే హక్కు అది. సో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఏమన్నాడు, మీరు చేసుకోవాలంటే హైదరాబాద్ డెవలప్ డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు వెళ్ళిపోయి ఆంధ్రాలో చేసుకోండి అన్నాడు. అంటే ఆయన ఇప్పుడు పెద్ద ఆయన అయ్యాడు, స్నేహితుడు అయ్యాడా లోకేష్ గారు? ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఖండించలేదు, నువ్వు ఇలా మాట్లాడటం తప్పు, పర్సనల్ అటాక్స్కి వెళ్ళొద్దు, రాజకీయం రాజకీయమే. ఎందుకంటే వాళ్ళ ఇంటికి ప్రతి పలుమార్లు విందులు వినోదాలు జరిగాయి కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి, అంటే ఇప్పుడు అవసరంకి వచ్చేటప్పటికి స్నేహితుడు, పెద్ద ఆయన, ఫ్రెండు, బ్రదరు, అన్నయ్య, ఇవన్నీ రిలేషన్స్ వచ్చాయనిపిస్తుంది. ఎప్పుడు కూడా కేటీఆర్ గారు అవకాశవాదిలాగా బిహేవ్ చేసినట్టే కనపడుతుంది. అవసరాల కోసం నిత్యం కూడా, అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి మెలగాలనే ఒక ఆలోచనతో ఇప్పుడు ఈ రకంగా నడుచుకున్నారనేది మనకు అక్కడ తేట తెల్లం అవుతుంది కదా. సో తెలుగుదేశం క్యాడర్ ఉంది, సో వాళ్ళ నిరసన తెలియపరచుకోవచ్చు కదా. తెలుగుదేశం అనేది తెలంగాణలో ఉంది కదా, పార్టీ ఆఫీస్ ఉంది, క్యాడర్ ఉంది, అధ్యక్షులు కూడా ఉన్నారు అప్పుడు, ఇప్పుడు లేరు. ఆ అధ్యక్ష అట్లా ఉన్నప్పుడు మాకు నిరసన తెలియజేసుకునే హక్కు మాకుంది. సో పబ్లిక్ అంటే నార్మల్ ప్రజలకు కూడా ఉండే హక్కు అది. సో నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కానివ్వండి, వాళ్ళందరినీ కూడా ఏమన్నాడు, మీరు చేసుకోవాలంటే హైదరాబాద్ డెవలప్ డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు వెళ్ళిపోయి ఆంధ్రాలో చేసుకోండి అన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.